హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, అంటే మా పెరట్లో కాసినవి, ఇవి ఫస్ట్ టైం చేస్తున్న కర్రీ. అంటే అవి కొన్ని ఇవి కొన్ని వెళ్ళినాయి, అంటే ఇయర్లో ఎప్పుడైనా ఒకసారి ఇలానే చేస్తాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి. అంటే మనం పెరట్లో పండినాయి కదా, అంటే మనవి కాబట్టి అంటే ఎలాగైనా కలిపే చేస్తాం. అంటే అప్పుడప్పుడు మనం ఇంట్లో సరుకులు అయిపోయినప్పుడు కూడా ఇలానే చేస్తాం కదా, అందుకే ఇలా చేస్తున్న ఒకసారి ట్రై చేయండి. పాతకాలం పద్ధతిలోనే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కాస్తంత జీలకర్ర. కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఉల్లిగడ్డతో పోపేసుకోండి. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, బీరకాయ ముక్కలు, అలాగే అలచింతకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోండి. చాలా సింపుల్గా, అంటే అప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది. అంటే మనం బయట కొన్న వాటికి ఉన్నో వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత కాస్తంత పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. అంటే మనము ఎప్పుడు బయట తిని తిని ఇలా ఫస్ట్ టైం మన దగ్గర మన పెరట్లో కాసినవి తింటే టేస్ట్ మాత్రం మరింత, అంటే టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. దీంట్లో తగినన్ని వాటర్ కూడా పోసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో తీస్తూ ఉండండి. లాస్ట్లో కాస్తంత సాల్ట్, దీంతోపాటు కాస్తంత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపేశారంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటితో పాటు కంటే